రాజ్ తరుణ్ లావణ్య కేసు డైలీ సీరియల్లా నడుస్తూనే ఉంది. వీరిద్దరికీ సంబంధించిన ఏదో ఒక అంశం హాట్ టాపిక్గా మారి వైరల్ అవుతూనే ఉంది. రెండు మూడు రోజులు వీళ్ళ టాపిక్ పైన ఏ డిస్కషన్ లేదనుకుంటే సడన్గా ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. రాజ్ తరుణ్ లావణ్య రిలేషన్లో ఉండడం, రాజ్ తరుణ్ బెయిల్పై బయటికి రావడం, శేఖర్ బాషా రాజ్ తరుణ్కు సపోర్ట్గా నిలబడ్డం, ఇవన్నీ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలే. శేఖర్ బాషా రాజ్ తరుణ్ను ఈ కేసులో చాలా డిఫెండ్ చేశారు. మీడియా ఛానల్లోకి వచ్చి ఆధారాలతో సహా లావణ్యకు ఇతరులతో ఉన్న అక్రమ రిలేషన్ గురించి బయటపెట్టాడు. లైవ్లోనే లావణ్య శేఖర్ బాషాను చెప్పుతో కొట్టింది. ఇదంతా మన కళ్ళ ముందే జరిగింది. ఇక తర్వాత రాజ్ తరుణ్ తన సినిమాల ప్రమోషన్లో ఇంటర్వ్యూలో బిజీగా ఉన్నాడు. శేఖర్ బాషా కూడా బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడుతూ తను కూడా బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో రాజ్ తరుణ్ రీసెంట్గా యాక్ట్ చేసిన మూవీ భలే ఉన్నాడే, ఈ సినిమా రివ్యూ ప్రమోషన్స్లో చాలా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆ ఇంటర్వ్యూల్లో శేఖర్ బాషా గురించి రాజ్ తరుణ్ణి అడిగినప్పుడు శేఖర్ బాషాను ఆకాశానికెత్తాడు. లావణ్య కేసులో శేఖర్ బాషా ఆధారాలతో సహా వచ్చి తనని ఆదుకున్నాడని, అతను చేసిన సాయం జీవితంలో మర్చిపోలేనిది అని అన్నాడు. శేఖర్ బాషాతో తనకు ఎక్కువ పరిచయం లేదన్నాడు. కేవలం కొన్ని సినిమా ప్రమోషన్లో మాత్రమే కలిశాను, అయినా కూడా శేఖర్ బాషా తనకు సపోర్టివ్ ఉండి తనకు చాలా హెల్ప్ అయ్యాడని రాజ్ తరుణ్ ఇంటర్వ్యూలో కెమెరా ముందు చెప్పాడు. అయితే ప్రస్తుతం శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపెంట్గా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్ తరుణ్ మరో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. శేఖర్ బాషా తనను చాలా ఆదుకున్నాడు కాబట్టి అవసరమైతే అతని కోసం బిగ్ బాస్కు కూడా వెళ్తానని కామెంట్ చేశాడు. రాజ్ తరుణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రాజ్ తరుణ్ కామెంట్స్తో బిగ్ బాస్ హౌస్లో శేఖర్ బాషాకు కూడా సపోర్ట్ అవకాశం ఉంది. రాజ్ తరుణ్ లావణ్య కేసుకు ముందు ఒక నార్మల్ యాక్టర్ గా ఉన్న శేఖర్ బాషా కూడా కొంత లైమ్ లైట్ లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్ తో మళ్ళీ ఫేమ్ లోకి వచ్చాడు. శేఖర్ బాషా మూవీ కెరీర్ కూడా రాజ్ తరుణ్ లావణ్య కేసుకు ముందు తర్వాతగా చూడొచ్చు. రాజ్ తరుణ్ శేఖర్ బాషా మంచి ఫ్రెండ్స్ గా ఉండడమే కాకుండా రాబోయే రోజుల్లో ఒకే సినిమా ఇద్దరూ కలిసి యాక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక నుంచి శేఖర్ బాషాకు రాజ్ తరుణ్ మూవీ అవకాశాల్లో చాలా సపోర్టివ్గా ఉండనున్నాడు. లావణ్య పుణ్యమా అని ఈ ఇద్దరు యాక్టర్స్ ఒకటయ్యారని సినీ టాక్లో టాక్ నడుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.